తాడేపల్లి సార్. నా పేరు శివ. మేము లంబడి వాళ్ళం సార్. మాకు ఉండదు ఆధారం అదే పొలం. మేము మా నాన్నోళ్ళు పొలం దొరికి 5 కిలోమీటర్లు మొక్కలేసి 5 కిలోమీటర్లు మోసి పెంచారు సార్. అవి పొలం దొరికి విజయవాడ వెళ్ళి అమ్ముకొని వచ్చి మరి నీళ్ళు పోసి పెంచారు సార్ గంజి దీని ఆ రోజుల్లో. ఇప్పుడు తినే ఇప్పుడు బోర్ వేసుకున్నాం సార్. అది తినే టైం లాక్కుంటున్నారు. మేము లేబర్లం సార్. మాకు అదే తప్ప ఇంకెక్కడ పొలం లేదు అదే పొలం. మా లేబర్ పొలం తీసుకొని లేబర్ వేస్తాం ఎంత న్యాయం సార్. మేము లేబర్లు ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు సార్. మేము దాని మీద ఆధారం. బాకీ ఉంది సార్ ఇంకా కత్తి. ఆ బాకీ తీర్చుకుంటా తింటున్నాం సార్ మేము. అది మా ఆ పొలం లాక్కుంటే మా పిల్లలు మేము రోడ్డును పడతాం సార్. ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. అదే పొలం ఉంది అనుకో సార్. రేపు చదివించుకొని రేపు ఆడపిల్ల కట్నాలుగా అమ్ముకొని రేపు పెళ్ళి చేపిస్తాం సార్. అది తీసుకుంటే మేము రోడ్డును పడతాం సార్. నా పిల్లలని మీ పొలాలు తీసుకుంటాం అంటున్నారు సార్? ఇలా స్థలాలు కానీ తీసుకుంటాం అంటున్నారు సార్. మేము ఫస్ట్ సర్వే చేశారు సార్. 3-2 రోజులు చేశారు. మేము ఆపి ఆగట్లేదు సార్. మళ్ళీ రైతులందరూ ఆపాం సార్. రైతులందరూ శివాలయంలో రావాలి మీటింగ్ ఉందని చెప్పి చెప్పారు సార్. రైతులందరూ శివాలయంలో ఉండం సార్. శివాలయంలో ఉంటే రైతులందరూ ఇక్కడ రైతులందరూ శివాలయంలో రామని చెప్పి పొలం వెళ్ళి సర్వే చేస్తున్నారు సార్. మీ చేయనీయకుండా ఆఫ్ చేసాం సార్. కలెక్టర్ సబ్ కలెక్టర్ సార్ వచ్చారు 4 రోజులు. వచ్చి మాట్లాడారు. మేమేమో సార్ పొలాలని చెప్పాం సార్. నిన్న మా బాధలు చెప్పుకున్నాం సార్. మా బాధలు చెప్పుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి మా మీద కేసులు పెట్టారు సార్. వీడియోలో చూసినా మామూలుగా ఛానల్ ఉండే సార్. మేము పిల్లలు ఉండాలి చిన్న చిన్న పిల్లలు సార్. 3 సంవత్సరాలు ఈ పాప, అది ఇంకో ఆ పాప సార్. 3 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల పాప. మేము బాధలు చెప్పుకున్నాం సార్. మా బాధలు చెప్పుకుంటే మా మీద కేసులు పెట్టారు సార్. అది సార్ జరిగింది. మా ఆవిడ ఒక వేరే అమ్మాయి గొంతు పట్టుకుంటే మేడం గారు అది ఇడిపించింది సార్. గొంతు పట్టుకున్నది వీడియో తీయకుండా మన ఫోన్లో చేతులు పట్టుకున్నది తీసి ఇంక కేసులు పెట్టారు సార్. కొట్టారని పోలీసులు కానిస్టేబుల్ ఫస్ట్ నుంచి అక్కడే ఉంటారు సార్ మీటింగ్ కాడ. మరి మేము కొడితే మరి మాకు ఎస్ఐ సార్, కానిస్టేబుల్ ఎస్ఐ సార్ ఇద్దరు. మరి మేము కొడితే మరి మాకు అరెస్ట్ చేసేవాళ్ళుగా సార్. మా తప్పేం లేదు సార్. మాకు బాకర్లు అంటున్నారు సార్. అది సార్ సార్ మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు సార్. మేము కార్యకర్తలు కాదు సార్. ఏ పార్టీ వస్తువు ఇచ్చినా ఆ వస్తువు మేము లేబర్లం సార్. ఏంటి కొనుక్కోలేము. అంటే ఒక 100 రూపాయలు కానీ 150 కానీ కలిసి వచ్చిద్దని మేము ఏ పార్టీ ఇచ్చినా మేము వస్తువు పెట్టుకుంటాం సార్. మేము ఏ పార్టీ కాదు సార్. ఇదిగో సార్ మాలో ఆ పార్టీ వాళ్ళు ఇచ్చారు సార్. ఇవి మాకు ఇంట్లో పెట్టుకుంటున్నాం సార్. మేము లేబర్లం సార్. మా ఇల్లు చూడండి సార్. మీ ఇల్లు కట్టుకోలేము సార్. అది ఎప్పుడు పడిపోద్దో తెలియదు. వస్తారు సార్, రాసుకుంటారు, వెళ్ళిపోతారు సార్. అది మాకు లోన్లు కానీ ఏమి ఎవరు సార్. మేము లేబర్లం సార్. ఏది చేయకపోయినా కానీ ఇప్పుడు ఉన్న భూమిని కూడా లాక్కుంటున్నారు. ఉన్న భూమిని లాక్కుంటున్నారు సార్. ఇది మా తాత మా అమ్మమ్మ వాళ్ళ స్థలం సార్. ఇది దాంట్లో ఆ ఇల్లు ఉంటున్నాం సార్. మేము మాకు స్థలం కూడా లేదు. మాకు ఉండదు ఆ పొలం. ఇంకా దాని ఆధారం మీద మేము బతుకుతున్నాం సార్. మేము ఏ పార్టీ కాదు సార్. తెలుగుదేశం కాదు, మా వైసీపీ కాదు, ఏ పార్టీ కాదు సార్. మేము ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటాం సార్. అదే ఇస్తే ఏదైనా ఇచ్చారనుకో సార్. ఇలాంటి వస్తువులు మేము ఉంచుకుంటాం సార్. అది సార్ మేము ఏ పార్టీలు కాదు సార్. ఎలక్షన్ అప్పుడు ఇచ్చారు? ఎలక్షన్ ముందల సార్ ఇచ్చారు సార్. అది సార్ అది ఇదేమో ఒకటేమో మా 2 మాలో రేషన్ కార్డులు సార్. ఒకటేమో మా అమ్మోళ్ళకి ఇచ్చారు, ఒకటేమో మాకు ఇచ్చారు సార్. గడియారాలు మేము ఇంట్లో పెట్టుకున్నాం సార్. అది అది సార్ మీ పార్టీ ఎస్టీలు మీ భూమిలో తీసుకుంటున్నాం. మీ లంబడి వాళ్ళం సార్. మేము ఆ భూమిలో తీసుకుంటున్నారు సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు సార్. ఆడపిల్లలు ఇప్పుడు ఆ భూమి లేకుంటే నా పిల్లలు అన్యాయం అయిపోతారు సార్. అది నేను చదివించుకుంటా. ఆడపిల్ల చంపితే నేరం అది అన్నారు సార్. ఇప్పుడు మేము ఆడపిల్లని పుట్టినందుకు బాధ వేస్తుంది సార్. ఆ పొలం ఉన్నంతకాలం ఉంది సార్, సంతోషంగా ఉన్నాం సార్. పొలం లాక్కుంటాం అనే పాటికల్లా మా బాధ వేస్తుంది సార్. ఆడపిల్లని ఎందుకు పుట్టారని మేము బాధపడుతున్నాం సార్. అది సార్ అది.